ఫ్రెండ్స్, మీ బామ్మగారు చిన్న చిట్కాతో మీ ముందుకొచ్చారు ఈరోజు. ఎందుకంటే ఇది సీజన్, వింటర్ సీజన్ కాబట్టి అందరికి జలుబు దగ్గు కామన్. కాబట్టి మనం ఈ జలుబు దగ్గు మరీ సీరియస్ అవ్వకుండా ఈ చిన్న చిట్కాతో మనం ఇంట్లో తగ్గించుకోవచ్చు, డాక్టర్ దాకా పోకుండా. ఇదిగోండి తులసి ఆకు, పటిక బెల్లం, ఒక గ్లాసు పాలు, ఈ మూడిటితో మనం చిన్న చిట్కా వేడి పాలండి, చల్లారిన పాలు కాదు వేడి పాలు. దీంతో మనం ఈ తులసి ఆకుని ఇలా దంచుకోవాలండి. దంచుకొని ఇలా మెత్తగా దంచుకొని ఇలా రసం తీసుకోవాలండి. 10 ml ఒక గ్లాస్ పాలకు ఈ 10 ml ఈ తులసి రసం కలుపుకోవాలండి. ఇలా ఇలా కలుపుకొని మనం ఇప్పుడు ఈ 2 spoons పటిక బెల్లం వేసుకోవాలండి. ఇందులో వేసుకొని ఈ పాలకు సరిపడా వేసుకోవాలండి. వేసుకొని ఇలా కలుపుకొని 3 ఎర్లీ మార్నింగ్ తాగితే మంచిదండి. 7:30-8 ఆ టైంలో మనం ఈ పాలను కనుక తీసుకున్నట్లయితే 3 రోజులు వరుసగా ఈ పాలను ఇలా తాగితే మనకి జలుబు కంట్రోల్ అవుతుందండి. జలుబు దగ్గు దానివల్ల వచ్చే ఇంకా ఫీవర్ పెయిన్స్, బాడీ పెయిన్స్ ఇటువంటివి ఏవైనా సరే తగ్గుతాయండి. అది కాక మనకి పొట్టకు సంబంధించిన అజీర్తి కానీ వాతం కానీ ఇంకా ఇతరత్ర చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయండి ఈ చిన్న చిట్కాతో. మీకు కనుక ఇది నచ్చినచో దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని నొక్కండి, లైక్ చేయండి ప్లీజ్. మీ బామ్మని కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.